న్యూస్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం, జనం మనసు దోచుకునే సమోహనాస్త్రం. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం. ఆ కారణ జన్ముడే నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి కోసం ప్రత్యేక ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శత జయంతి వేడుకలు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించనుండడం విశేషం. నటుడంటే అభిమానులను అలరించేవాడు, నాయకుడంటే జనంతో పాటు నడుస్తూ వారిని నడిపించేవాడు. ప్రజలకు గూడు కట్టించే పని ఎవరైనా చేస్తారు, కాని ఆ ప్రజల గుండెల్లో గూడు కట్టుకోగలిగేది మాత్రం కొందరే. అందులో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ది కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు స్వగ్రామం. లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మ దంపతుల సంతానం. మీసాల నాగమ్మతో మొదలైన నటనా ప్రస్థానం అలుపెరగకుండా సాగింది. చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి అఖిలాంధ్ర ప్రేక్షకులను, ప్రజలను అలరిస్తాడని, పరిపాలిస్తాడని అనుకోగలరా? కాని అది సాధ్యమైంది, ఎన్టీఆర్ రూపంలో నిజమైంది. ఇప్పుడు అన్నగారు మన మధ్య లేకపోయినా తెలుగు జాతి ఆయన వేనోళ్ల కీర్తిస్తోంది. ఆయన శత జయంతి వేడుకలకు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరగనున్నాయి. తెలుగు జాతికి ఆ మహనీయుడు చేసిన సేవలను గుర్తు చేస్తూ జరుపుకోనున్న శత జయంతి వేడుకలను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. దీంతో అభిమానుల్లో, తెలుగు తమ్ముళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. శత జయంతి వేడుకలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రణభేరి మ్రోగించే తెలుగోడు, జయగీతి నినందించే మొనగాడు ఎన్టీఆర్. పౌరాణికమైన, సాంఘికమైన, జానపదమైన, తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకునిగా తెలుగు సినీ ప్రతిష్టని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఆయన. కథానాయకుడిగా తనకు ఎంతో కీర్తి ప్రతిష్టలను అందించిన ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానమే కాదు, పొలిటికల్ ఎంట్రీ కూడా ఓ సంచలనమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా వెళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని కదిలించిన తొలి వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం, ఆయన పలుకు ఓ సంచలనం, ఆయన మాట ఓ తూట, ఆయన సందేశమే స్ఫూర్తి. తెలుగు జాతిపై తిరుగులేని ముద్ర వేసిన ఆ మహనీయుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఈ ఏడాది మే 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయన స్వగ్రామం
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ చేతుల మీదుగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. May 28 ఉదయం బాలయ్య చేతుల మీదుగా వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం గుంటూరులో, సాయంత్రం తెనాలిలో వేడుకలు మొదలవుతాయి. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలోనే ఈ ఏడాది పొడవునా వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.